ఇక ఉద్యోగుల పదవీ విరమణ వయసుకు 61 సంవత్సరాలకు పెంచుతామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరుద్యోగ జేఏసి ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసింది. పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను విరమించుకోకుంటే తెలంగాణ స్థాయి ఉద్యమం తప్పదని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ హెచ్చరించారు. నిరుద్యోగ వృత్తి లేకుండా ఇప్పటికే మోసం చేస్తున్న కేసీఆర్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగులు పీఆర్సీ అమలు కోరుకుంటున్నారని, ఎవరూ అడగని పదవీ విరమణ వయసు పెంచడం ఏంటి అంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. తక్షణం పూర్తి ఉద్యోగాల ప్రకటన ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మహాదీక్ష ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారు 7 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉద్యోగ వ్యవస్థల ముందుకు వచ్చి, నేను మీకు పీఆర్సీ ఇస్తా, మీకు ఉద్యోగాలు 3 సంవత్సరాలు ఇంకా సర్వీస్ పెంచుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచితే నిరుద్యోగులంతా అగ్గి మీద గుగ్గిలమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. వాళ్ళు ఏమడుగుతున్నారు, సిపిఎల్ రద్దు చేయవయ్యా కేసీఆర్ గారు అని అంటే, నువ్వు అది రద్దు చేయకుండా జీతాలు పెంచకుండా పీఆర్సీ ఇవ్వకుండా నీకు సర్వీస్ పెంచుతా అంటే సర్వీస్ ఎవరికి కావాలి? రాష్ట్రంలో 90% మంది ఉద్యోగస్తులు మాకు సర్వీస్ పెంచడం అవసరం లేదు, మాకు కావాల్సింది మాకు పీఆర్సీ ఇవ్వండి, మా జీతాలు పెంచండి, మాకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారే తప్ప, నిన్ను మాకు వయసు పెంచండి, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం 10 ఏళ్ళు ఉంటామని అడగట్లేదు. అంటే నిరుద్యోగులు ఎంతసేపు నీ జెండాలు కట్టుకోవడానికి, జేజేలు కొట్టుకోవడానికి నీ ఓట్ బ్యాంకుకే పనికొస్తారా? బిడ్డ ఖబర్దారు, నిన్ను హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా నిరుద్యోగులంతా ఒకటే కోరుకుంటున్నారు, తక్షణమే ఈ 2023-24 జమ్నీ ఎలక్షన్లు రాబోతున్నాయి, అదేవిధంగా రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, అదేవిధంగా సాగర్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఈ రోజు ముందుకు వస్తున్నాం. ఎందుకంటే మొన్న పడ్డది కదా, ఏది మన దుబ్బాక దెబ్బ పడ్డది, గ్రేటర్ ఎలక్షన్ లో అబ్బా అనిపించే విధంగా మా నిరుద్యోగులు టీచర్లు ఉద్యోగస్తులంతా దెబ్బ కొట్టారు, కాబట్టి ఇవాళ మేము గుర్తుకొస్తున్నామా అని చెప్పి నేను గుర్తు.